నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు పలాసలో 200 పడకల కిడ్నీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన రాష్ట్ర పశువర్ధక శాఖ మంత్రి వరీలు సిద్ధి అప్పలరాజు संक्रांति సందర్భంగా నగరంలో అసంగిక కార్యక్రమాలు చేపడతే కఠిన చర్యలు తప్పవు వినుకొండ సీఏ రమేష్ బాబు స్పష్టం గణంగా 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం వెళ్ళనున్నారు మూడు రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు వివిధ స్థాయిల్లోని కేడర్తో సమావేశమై పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు వైసీపీ అరాచకాలు కార్యకర్తలపై దాడులను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు రాత్రికి కుప్పం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లోనే బస చేయనున్నారు చంద్రబాబు రేపు కుప్పం మండలంలోను ఎల్లుండు రామకుప్పం మండలంలోను పర్యటన కొనసాగుతుంది అధినేత రాక సందర్భంగా ఇప్పటికే తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చేశారు ఆయనకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పలాసలో 200 పడకల కిడ్నీ ఆసుపత్రిని ఆకస్మికంగా రాష్ట్ర పశువర్ధక శాఖ మంత్రి వరీలు సిద్ధి అప్పలరాజు తనిఖీ నిర్వహించారు ఆసుపత్రికి సంబంధించిన పనుల్ని వీలైనంత వేగంగా పూర్తి చేయమని అలాగే అక్కడ ఉన్న సమస్యను తెలుసుకొని బిల్డింగ్ నిర్మాణంలో వాడుతున్న మెటీరియల్ క్వాలిటీని చూసి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో బల్లా శ్రీనివాస్ ద్వారా వాయులపల్లి లక్ష్మణ బడగల బాలయ్య వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ నందు సిఐ రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రేషన్లు లేకుండా అనాధికారికంగా చిట్లు వేసిన విలేకరులు కానీ వాళ్ళు కార్లు మోటార్ సైకిల్ మీద ప్రెస్ అని రాసుకొని తిరిగితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రాజ్యలక్ష్మి చిన్నకేశవులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా అర్జెంట్ ఉన్న పరిస్థితుల్లో కోడి పందాలు బాగా విరివిగా దొరికాయని చెప్పినట్టుగా మా జిల్లా ఎస్పీ గారు యొక్క ఆదేశాల మేరకు ఎటువంటి పరిస్థితుల్లో కోడి పందాలు జరగకూడదు అలానే పేకాటు కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ పండుగలకు వచ్చేసి అవి కూడా వీలైనంత కట్టుదిట్టంగా అయ్యని ఆపాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక మాకు సెల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు దాని సందర్భంగా ఆయన ఆదేశాల మేరకు కోడి పందాలు ఎట్టి పరిస్థితి జరుగుతుంది అట్లనే కోడి సంబంధించిన బ్లాక్ స్మిత్ ఉంటారంటే ఆ కత్తిని తయారు చేసేవాడు వాళ్ళు ఎవరున్నారు ఏంటి అని వెరిఫై చేసి వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేశారు అలానే మా దగ్గర 2017 దగ్గర నుంచి ఆ పైన మాత్రమే కోడి పందాలు జరిగినట్టే కాక్పేట్ సంబంధించి ఉన్నది ప్లేయింగ్ కార్డ్స్ కూడా భారీ మొత్తంలో ఆడే సందర్భంలో మన దగ్గర అయితే లేవు అయితే అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఈ పండుగ సందర్భంగా మొత్తం ఆపేసేయాలి దాని మీద ఒక కమిటీ వేసాము ఒక మా వాళ్ళని ఒక 4 మెంబర్స్గా ఒక ఎస్ఐ 4 మెంబర్స్ మెన్నుతోటి వేసి వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకోవడానికి మేము అన్ని మార్గనిర్దేశం చేస్తున్నాం అదేవిధంగా రీసెంట్గా ఒక కేసు వచ్చింది చిట్ ఫండ్స్ సంబంధించి అక్కడ నడపకూడదు అలాంటి ఏమైనా ఉంటే పట్ల రిజిస్ట్రేషన్ సంబంధించి చిట్ ఫండ్స్ యాక్సెప్టబుల్ ఆ రిజిస్ట్రేషన్ కానీ అక్కడ ఏం లేకుండా చిట్ ఫండ్స్ నడిపితే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఒక కేసు ఉంది మా దగ్గర అది వెరిఫై చేస్తా ఉన్నాం అంటే వాళ్ళకి వీళ్ళకి వేరియేషన్ ఎంత ఉంది అనేది వెరిఫై చేస్తాం దాని మీద కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంది ఇతనే కాకుండా ఇంకెవరన్నా కూడా చిట్ ఫండ్స్ నడిపినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అధిక వడ్డీలు బనాయించి వడ్డీలు కట్టడమే జీవిత ఆశయంగా వీళ్ళు 8 గంటలు వడ్డీలు కట్టేసి వాళ్ళ మినిమమ్ ఇంటి అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది కాబట్టి ఎట్టి పరిస్థితులు చిట్ ఫండ్స్ నడవడానికి ఆస్కారం లేదు రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్కి ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ కన్సర్న్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఏమన్నా వడ్డీ ఇంట్రెస్ట్ అవన్నీ కట్టలేకపోయిన పక్షంలో వాళ్ళ ప్రాపర్టీస్ని కట్టడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ద్వారా చేయించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రైవేట్ చిట్ ఫండ్స్ నడపడానికి
భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పేదలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరియు ఆర్టికల్ 370 సర్టికల్ స్టేట్స్ త్రిపుల్ తల శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో రూపొందించిన ఆంగ్ల నూతన సంవత్సరం 2022 యొక్క క్యాలెండర్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింగరావు ఎంఎల్సీవిఎన్ మాధవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ క్యాలెండర్ రూపొందించిన గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కర్ణారెడ్డి నరసింగరావుని అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలంలోని సీసీ కెమెరాలను ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. 6 లక్షల రూపాయలతో 29 సీసీ కెమెరాలను 12 సెంటర్లో పెట్టించడం జరిగిందని ఎస్పీ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువత చెడిపోకుండా వారికి స్పోర్ట్స్ సంబంధించి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ స్పోర్ట్స్కి కోరుకొండ సీతానగరం గోకవరం మండలాల నుంచి 800 మంది పాల్గొన్నారని తెలిపారు. సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీసీ కెమెరాలకు సహాయ సహకారాలు అందించిన పలు వ్యాపారస్తులు హాజరయ్యారు. సీసీ కెమెరాల కొరకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లతమాధురి, డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు, సిఐ పవన్ కుమార్ రెడ్డి, గోకవరం ఎస్ఐ శివనాగబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ ఒక ఇంటిగ్రేటెడ్ సీసీటీవీ అండ్ ఆడియో సిస్టమ్ మైక్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ దాదాపు 6 లాక్స్ కాస్ట్తో ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 మంత్స్ నుంచి ఇక్కడే ఉన్న ఎస్ఐ గారు, నాగబాబు ఎస్ఐ గారు బాగా ఇనిషియేటివ్ తీసుకొని ప్రజలందరితో ఇక్కడే గోకవరం పంచాయతీ ఉన్న అందరితో మాట్లాడుకొని వాళ్ళతో స్పాన్సర్షిప్ చేయించుకొని దాదాపు 29 సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయించుకోగలిగారు. ఇది కూడా హై డెఫినేషన్ సీసీటీవీ కెమెరాస్ విత్ మోర్ దెన్ 5 మెగాపిక్సెల్ రెజల్యూషన్. ఇది కాకుండా టోటల్ మనకి 12 ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో గోకవరం మెయిన్ పంచాయతీలో అవి కూడా అన్నీ కవర్ అయినట్టుగా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్కి, కంజెషన్ మానిటరింగ్కి కూడా 4 ఆడియో సిస్టమ్స్ ఆర్ పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు వెనకాల చూసుకోవచ్చు, ఈ స్క్రీన్ బట్టి ఈ 29 కెమెరాస్లో చూస్తూ మనం ఆడియో సిస్టమ్ కూడా ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి ఉపయోగించి గోకవరం మెయిన్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ కంజెషన్ ఉంటే అది మానిటర్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది బాగా మంచి ఇంటిగ్రేటెడ్ వేలో మండల్ స్థాయిలో జరిగింది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటిగ్రేటెడ్ సీసీటీవీ ప్రాజెక్ట్ దట్ ఐ హావ్ సీన్. అండ్ ఇదే ఫర్దర్ ఫ్యూచర్లో మిగతా చోట్ల కూడా మేము అది రాజమహేంద్రవరం సిటీ కానీ మిగతా మండలాల్లో కూడా రెప్లికేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద డోనర్స్ అండ్ స్పాన్సరర్స్, ఎందుకంటే 60 మెంబర్ దాకా 60 డిఫరెంట్ అసోసియేషన్స్ దాకా అందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ని స్పాన్సర్ చేశారు. ఎందుకంటే ఇది మొత్తం పబ్లిక్ ప్రజల భద్రత కోసం, ప్రజల సేఫ్టీ కోసం ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇంపాక్ట్ ఆర్ దానికి గ్రావిటీ వాళ్ళు కూడా అర్థం చేస్తూ ముందుకి వచ్చి వాళ్ళు సొంతగా స్పాన్సర్ చేసుకొని ఏర్పాటు చేశారు. సో 60 డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఆర్ దేర్. సో ఇది ట్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రోల్ మోడల్ లాగే కూడా ఉంటుంది ఈ ప్రాజెక్ట్, ఎందుకంటే స్టేట్ వ్యాప్తంగా కూడా అందరూ చూస్తే బాగా చాలా బాగా కోఆపరేషన్ వచ్చింది పబ్లిక్ ద్వారా. నేను మిగతా చోట్ల కూడా ఇలా పబ్లిక్ ముందుకి వచ్చి కెమెరా స్పాన్సర్ చేయమని కోరుకున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాం.
విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ ఎం చింతలవలస గ్రామం జగనన్న కాలనీ కొరకు 40 ఇంటి పట్టాలు ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు పునాదులు వేసుకొని ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పల్ రాజు ద్వారా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని గ్రామాల అభివృద్ధికి దోహదపడాలని, ఇప్పటికే ఈ గ్రామాలు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు సమస్యలతో నలిగిపోతూ అక్షరాస్యతలో వెనుకబడి ఉండడం, ఉపాధికే వ్యవసాయంపై ఆధారపడడం, వలసలు అధికం వెళ్లడం లాంటి సమస్యలున్నాయని, వీటి పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ మరియు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి కొరకు చొరవ చూపాలని తెలియజేశారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదం పంచాయతీ ఎం చింతలవలస గ్రామంలో మనం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నూతనంగా జగనన్న కాలనీ ఇచ్చారో, జగనన్న కాలనీలో ఎం చింతలవలస గ్రామాలకి సుమారు 40 పట్టాలు ఇచ్చారు. ఈ 40 పట్టాలే కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే నందాటు పొగుల్సేనేరు రోడ్డుకి సంబంధించిన రోడ్డుకు ఆనుకొని ఉన్న 40 కుటుంబాలకి ఇంటి స్థలాలు ఇవ్వడం చాలా ఆనందకరం విషయం. ఈ ఇక్కడి నుండి ఈ తారు రోడ్ నుండి 2 కిలోమీటర్ లోనికి వెళ్తే ఆ కొండ పక్కనే వర్షాలు గట్టి ఏమైనా పడినట్టయితే ఆ రాళ్ళు వచ్చి పడిపోతానని చెప్పి తారు రోడ్ లేదని చెప్పి చాలా బాధపడుతున్న సమయంలో జగనన్న కాలనీ ఇస్తే, ఈరోజు ఇదే గ్రామాలన్నీ కూడా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాలు ఇవేద గ్రామాలుగా ఉన్నవి. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని చాలా కీలకంగా తీసుకొని జగనన్న కాలనీ ఇల్లులు కట్టి మరి గిరిజనులకు ఇవ్వచ్చిన బాధ్యత ఉండొచ్చిన టైంలో ఇక్కడ ప్రధానంగా చూడండి, ఈ 40 కుటుంబాలు కూడా ఇంటి పునాదులు తీస్తుంటే పారిశ్ర అధికారులు వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్ర ప్రాంతం, మీరు ఇక్కడ ఇల్లులు కట్టడానికి లేదు అని చెప్పి వీళ్ళందరినీ కూడా గిరిజనులు బెదిరిస్తున్నారు. ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారు, అలాగే తక్షణమే ఐటీడీ పీఓ గారు, తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఏదైతే కొటియ గ్రామంలో జగనన్న కాలనీలు ఇచ్చారో ఫారెస్ట్ అధికారులు ఆపుతున్నారో ఆ అన్నింటిని కూడా విధవిధగా ఇల్లు కట్టించేలాగా చూడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమిక తుమ్మప్పల రాజు డిమాండ్ చేస్తూ ఈ కొటియ గ్రామాలన్నీ పర్యటన చేస్తూ విజయనగరం సరిహద్దు గ్రామాలు గిరిజన గ్రామాలన్నీ కూడా ఒక గిరిజన నాయకుడిగా ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. తక్షణమే ఫారెస్ట్ అధికారులు రోడ్లు అడ్డుకుంటున్నారు, ఇంటి స్థలాలు అడ్డుకుంటున్నారు, గిరిజనులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం 2వ వైస్ ఎంపీపీగా మట్టపట్టి సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు వైస్ ఎంపీపీల ఎన్నిక జరగగా అయినాపురం గ్రామం ఎంపీటీసీగా సురేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీ కాలంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు. వైఎస్ ఎంపీపీగా ఎన్నికైన సురేష్ చేత ఎంపీడీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు ఎంపీపీ గంగా భవానీ బాబ్జీ, ముమ్మిడివారం ఏఎంసీ చైర్మన్ అయినాపురం సర్పంచ్ మేక రామారావు హాజరయ్యారు. మట్టపర్తి సురేష్ అని నేను తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండల పరిషత్ రెండవ ఉపాధ్యక్షులుగా అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట ప్రమాణం చేస్తున్నా. రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ జిల్లా ఎస్పీ శ్రీ ఐశ్వర్య రాస్తోగి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు అర్బన్ జిల్లా పరిధిలో ప్రతి ఏడాది నిర్వహించే పోలీస్ యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్లో భాగంగా పెద్దపురంలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ స్థాయి అధికారులు 410/303 తుపాకులతో సాధన చేశారు.
ఏఆర్ డిఎస్పి బి సత్యరాజు మరియు ఆర్ఐపి సంజీవ్ కుమార్ యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్ను పర్యవేక్షించి సిబ్బందికి మెరుగైన ఫైరింగ్ మెళకువలు నేర్పారు. ఈ నెల 5 నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించే యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్లో ఇప్పటి వరకు సుమారు 375 మంది పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా హెల్త్ వాలంటీర్లను, వైద్యులను, ఫ్రంట్ లైన్ వర్కర్లను నిరంతరం ప్రోత్సహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విజయవంతంగా ముందుండి నడిపిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు 18 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే అందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ను నిన్నటి నుండి 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు కూడా అందించడం ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజే దాదాపు 40 లక్షల వ్యాక్సిన్ డోసులను వేయడం జరిగిందని జిల్లా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ఇన్ఛార్జి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ చంద్రప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కండ్రిగ ఉమాతో కలిసి శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ నందు ఉన్న విద్యాజ్యోతి పాఠశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం వ్యాక్సిన్ను అందజేసిన ఆరోగ్య కార్యకర్తలకు, వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. 145 కోట్ల డోసులు ఈరోజుకి పూర్తయ్యాయి. భారతదేశ వ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతం కూడా తీసుకెళ్లి మన నర్సింగ్ స్టాఫ్ చాలా అద్భుతమైనటువంటి ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. సో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్కి అందరూ కూడా చాలా చక్కగా పనిచేయడం చాలా సంతోషకర విషయము. అలాగే నిన్నటి నుంచి చిన్నపిల్లలకి 18 ఇయర్స్, 15 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్, 17 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి స్టార్ట్ అయింది. చాలా చక్కగా విజయవంతంగా చేస్తున్నారు. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయము. సో నరేంద్ర మోడీ గారి ఏకైక లక్ష్యము ఈ భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల మందిని కాపాడుకోవడము, తన కుటుంబ సభ్యులుగా అనుకుని వాళ్ళందరినీ కాపాడడం ఒక ధర్మంగా భావించి ఈ పని చేస్తున్నారు. సో కాబట్టి ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఈ నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే సాధన. నెహ్రూ యువ కేంద్రం, చిత్తూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఆకాంక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో తొట్టంబేడు బ్లాక్లో నిర్వహించిన బాల్, బ్యాడ్మింటన్ మరియు వాలీబాల్ విజేతలకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి కుమార్తె, బియ్యపు పవిత్రారెడ్డి, డిఎస్పి ధర్మారావు విశ్వనాథ్ మరియు మిద్దెల హరి విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో పాల్గొని మానసిక వికాసాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. అనంతరం డిఎస్పి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నెహ్రూ యువ కేంద్రం కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రతి జిల్లాలో కూడా టాలెంటెడ్ యూత్ స్పోర్ట్స్ పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళని పోటీ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ గా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ కార్యక్రమం అనేది ఆకాంక్ష ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థ వారి ఆధ్వర్యంలో మన కాళహస్తి పట్టణంలో విజయవంతమైన ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. దీని ద్వారా రూరల్ ఏరియాస్లో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయడము, ఆ స్పోర్ట్స్ మ్యాన్ని వెలికి తీసుకురావడము, పోటీలు నిర్వహించి తద్వారా వాళ్ళ టాలెంట్ పరీక్షించి ఏదైనా కోచింగ్ అవసరమైతే తెప్పించడం, వాళ్ళకి ప్రశిక్షణ కల్పించడం, తద్వారా ఒక ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించాలనే భాగంగా భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మన అనిల్ గారు రావడం, అలాగే మన మిథిల హరి గారు కానీ, రావుపి గారు కానీ, సుశాంతి గారు కానీ ఈ స్కూల్ ఈ కార్యక్రమానికి గ్రౌండ్ ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ కూడా సమకూర్చి స్కూల్ యాజమాన్యానికి, హెడ్ మాస్టర్ గారు కూడా, అలాగే ఇక్కడ మంచి స్పోర్ట్స్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు, అలాగే ఆస్పిరెంట్స్ అయినా హిందీ టీచర్ కానీ ఇంకో కానీ అందరి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అందించడం నాకు చాలా ఆనందం.
స్పోర్ట్స్ ఈవెంట్స్ వాళ్ళ టైప్లో భవిష్యత్తులో ఇలాంటి మంచి యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి, అలాగే ఏ క్రీడాకారుడు కూడా వాళ్ళ జీవితంలో నిజమైన క్రీడాకారుని పోగొట్టుకోకుండా మనం నెక్స్ట్ జనరేషన్ దాటించగలిగితే మన సొసైటీ కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అలా ఈ ఆధునిక కాలంలో స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మీడియా ద్వారా కాళహస్తి పట్టణ ప్రదేశ ప్రతి కార్యక్రమాన్ని ఆదరిస్తారు కాబట్టి ఈ స్పోర్ట్స్ను కూడా ఆదరించి ఈ కార్యక్రమంలో ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్దాల రవిబాబు, గోపీక్రాంత్ చంద్రశేఖర్, సంస్థ వాలంటీర్ రాజ్ కుమార్, ఎన్వైకే వాలంటీర్ తిరుమలరావు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారం 216 జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ సెంటర్ నుండి హై స్కూల్ సెంటర్ వరకు పోలీసులు మరియు రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రానున్న సంక్రాంతి పండుగను సాంప్రదాయంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. సాంప్రదాయ క్రీడలే ముద్దు, కోడిపందాలు, జూదాలు ఆడవద్దంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముమ్మడివారం ఎస్ఐ సురేష్ బాబు, తహసీల్దార్ పోతిరాజు, పోలీస్, రెవెన్యూ సిబ్బంది మరియు మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియంను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మించాలని, లేని పక్షంలో ప్రజలకు మద్దతుతో దశల వారీ పోరాటాలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్టేడియం వద్ద ధర్నా జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సచివతి, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు పిఎంజీ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహమూర్తి హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ముఖ్య పట్టణం, ఈ శ్రీకాకుళం జిల్లా ముఖ్య పట్టణానికి కోడి రామ్మూర్తి గారి స్టేడియం తలమానికం లాంటిది. ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఏ కార్యక్రమములు జరగాలన్నా కోడి రామ్మూర్తి స్టేడియంలోనే జరుగుతుంది. అది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. కానీ స్టేడియం ఆధునీకరణ అనే పేరుతో దాన్ని డిస్మెంటల్ చేసి మరి నేటి వరకు కూడా ఆ పనిని పూర్తి చేయలేదు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళైనా సరే ఒక్క పైసా కూడా ఈ కోడరామ స్టేడియంకి కేటాయించకుండా అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఈ కోడరామ స్టేడియం ఉన్నది. మరి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించి ఆ కోడరామ స్టేడియం పనిని పూర్తి చేయాలని. గట్ల మీద ఇలా ఆట స్థలాల్లో ఉన్న ఆఖరి బస్టాండ్లను కూడా పట్టాలు ఇచ్చేస్తున్నారు. అది అంటే స్పష్టంగా మేము చూస్తున్నది, చూసి చెప్తున్న విషయం, అనుభవించి చెప్తున్న విషయం ఇది. కనుక ప్రభుత్వము, ప్రజలు, ప్రభుత్వం కన్నా ప్రజలు అందరూ కూడా చైతన్యవంతులే ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి మనకి కలిగ భీముడిగా ఒక గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి జ్ఞాపకార్థంగా ఉంచిన కోడి శ్రీరామ్మూర్తి గారి ఈ స్టేడియంని మనం పూర్తి స్థాయిలో బాగు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు, ఎవరి కోసం నిర్లక్ష్యం చేస్తారు? ఇది జిల్లాకు సంబంధించిన మొత్తం అందరికి సంబంధించిన సమస్య. ఈరోజు ఈ జిల్లా నుంచి అనేక సంపద ఈరోజు తరలి వెళ్ళిపోతుంది, వేల కోట్ల సంపద వెళ్ళిపోతుంది జిల్లా నుంచి. ఈ దీనికి ఈరోజు 15 కోట్లు మీరు కేటాయించలేనారు మీ ప్రశ్నతో. మీరు కానీ ఎంటే గారు కోడి రామ్మూర్తి స్టేడియం గారు నిర్మాణం చేయకపోతే ఈ జిల్లాలో మొత్తం ప్రజానికి సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. టెక్కలి ఆది ఆంధ్ర వీధికి చెందిన దేవాది గోపాలరావు గ్రానైట్ లో కార్మికునిగా పనిచేసుకునేవాడు. 3 నెలల క్రితం పనిచేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లో కుడికాలు పాదం నుజ్జు అవ్వడం జరిగింది. 2 సార్లు ఆపరేషన్ చేశారు. కుటుంబ పెద్ద ఇలా 3 నెలలు మంచానికి పరిమితమయ్యాడని తెలుసుకున్న టెక్కలి అభయం యోజన సేవా సంఘం వాళ్ళు వెంటనే స్పందించి పండుగ సమయంలో వాళ్లకు సహాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు మందుల ఖర్చుకి 10,000 రూపాయలతో పాటు నెలకు సరిపడే విధంగా 25 కేజీల రైస్,
20 రకాల నిత్యావసర వస్తువులు అందజేసినట్లు అభయం యువజన సేవా సంఘ అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అభయం సేవా సంఘ అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు, సంఘ సభ్యులు ఎన్ సింహాచలం, బోయిన నాగరాజు, కోరాడ నాగరాజు, తమ్మిశెట్టి శివ, పినిమింటి లోకేష్, సనపల జీవన్ మరియు వీధివాసులు దాసరి మదీన్, దండాసి, ఢిల్లీ కిర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంటే మీకు ఇలాగ యాక్సిడెంట్ అయ్యి కొన్నాళ్ళుగా బెడ్ రెస్ట్గా ఇది పని లేక ఇబ్బంది పడుతున్నారని పలువురు ద్వారా తెలుసుకున్నాము. తెలుసుకునేటంటే ఆల్రెడీ మీకు 2 times ఇవ్వాలని అనుకున్నాము, కాకపోతే అదే టైం మీరు హాస్పిటల్ ఉన్నారని తెలియడం వల్ల రాలేకపోయాము. సో మీరు ఇంటికి వచ్చారని మన వీధి వాళ్ళ పక్కన తెలియజేయడం వల్ల ఈరోజు రావడం జరిగింది. మా అభియం యువజన సేవా సంఘం నుంచి మందుల ఖర్చులు నిమిత్తం 1,000 రూపాయలు, అలాగే 4 రోజులు సరిపడే ఒక 5 కేజీల రైస్, అలాగే 2 రకాల మా అభయం యువజన సేవా సంఘం ద్వారా అందజేయడం అనేది జరుగుతుంది. అంటే మాకు తోచిన చిరు సహాయం అనేది అందిస్తున్నాము. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పేరం బజార్లో ఓ భవన కార్మికుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పేరం బజార్లోని శిథిలమైన భవనం పైకప్పు కూలి కార్మికుడు మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మృతి చెందిన భవన కార్మికుని వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉందన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు. పలాసలో 200 పడకల కిడ్నీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన రాష్ట్ర పశువర్ధక శాఖ మంత్రి వరీలు సిద్ధిరి అప్పలరాజు. సంక్రాంతి సందర్భంగా నగరంలో అసాంఘిక కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు, వినుకొండ సీఏ రమేష్ బాబు స్పష్టం. ఘనంగా 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.